వెల్కమ్ టు K9 సాక్షి న్యూస్. నేను శిరీష. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని విద్యార్థులతో కలిసి బీసీ సంఘం నాయకులు ముట్టడించారు. అనంతరం తమ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లని వెంటనే విడుదల చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను పెంచాలని కోరారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి ప్యాకెట్ మీద కింద 1000 రూపాయలు మంజూరీ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్య చదివే విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని పేర్కొన్నారు. ఛార్జీలు పెంచారు కాబట్టి వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నెలకు 1000 రూపాయల చొప్పున ప్యాకెట్ మనీ మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చనిపోవడం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని జాతీయ బీసీ సంఘం విద్యార్థి సంఘం తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే విధంగా ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మా సమస్యలపై వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవలసిందిగా గౌరవ తహసీల్దార్ గారికి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ లో ఉన్న 3500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లని తక్షణమే పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కాలర్షిప్లు పెంచకపోవడంతో విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి స్కాలర్షిప్లను కూడా తక్షణమే పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రెసిడెన్షియల్ కాలేజీని మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు గురుకులాలకు విపరీతమైన డిమాండ్ ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక బాయ్స్ ఒక గర్ల్స్ రెసిడెన్షియల్ గురుకులాలని మంజూరు చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మా బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.